మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. మే 13న ఏపీ పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింస ఇంకా రాష్ట్రమే కాదు దేశం కూడా మర్చిపోనేలేదు. ప్రధానంగా పల్నాడులో జరిగిన గొడవలు పెను సంచలనాన్ని సృష్టించాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ కౌంటింగ్ నేపథ్యంలో మరోసారి పల్నాడులో అరాచక శక్తులు పేకెక్కిపోవచ్చునని నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో అటు ఈసీ పోలీస్ శాఖ అలర్ట్ అయింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు చేపడుతున్నారు. జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డాన్ సెర్చ్ నిర్వహిస్తూ నిరంతరం పహారా కాస్తున్నారు. కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పల్నాడు వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉండగా జూన్ 2 నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు జిల్లాలో వ్యాపారాలు బంద్ కొనసాగనుంది. షాపులన్నింటినీ పోలీసులు క్లోజ్ చేయించారు. రహదారులపై ముళ్లకంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో పోలీసులు భారీ పహారా నిర్వహించనున్నారు. ఫలితాల రోజున నర్సరావుపేటను అష్టదిగ్బంధనం చేస్తున్నారు. 3 ఎస్పీ స్థాయి అధికారులు, 4 అడిషనల్ ఎస్పీలు, 7 డిఎస్పీలో ముఖాం వేయనున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం పర్యవేక్షించనున్నారు. కౌంటింగ్ హాల్లోకి ప్రవేశించే ముందు రాజకీయ అభ్యర్థులందరి ఎన్నికల ఏజెంట్లకు మద్యం పరీక్షలు నిర్వహించనున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని హాల్లోకి అనుమతి నిరాకరిస్తారు. కౌంటింగ్ రోజున పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తామని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ హెచ్చరించారు. గొడవలకు నాయకులు ప్రోత్సహిస్తే నాయకులు ఎవరినైనా వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కౌంటింగ్ సమయంలో చిన్నపాటి ఘర్షణలకు పాల్పడినా రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన ఘర్షణల కేసుల్లో 1300 మందిని అరెస్టు చేసినట్లుగా వెల్లడించారు. ఏ క్రమంలో నిందితులను పెట్టేందుకు జైళ్లు సరిపోక రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపిస్తున్నట్లుగా చెప్పారు. ఎవరికి ఇంత ధైర్యం ఉంటే బయట వచ్చి ఏదో గొడవ చేస్తే మనం వాళ్ళకి అసలు వదిలేము. ఎవరైనా ఎనీథింగ్ మన ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఫాలో చేయకపోతే, వాళ్ళు బయట వచ్చి గొడవ చేస్తే, మన 144 కూడా ఉంది, ఇప్పుడు పబ్లిక్ బెనిఫిట్ కోసం మనం ఇంత స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. బికాస్ దానివల్ల చాలా మంది ఇన్నోసెంట్ పర్సన్స్, స్మాల్ షాప్ కీపర్స్ ఉన్నారు, వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు రిలాక్స్ అయ్యాము. ఫస్ట్ జూన్ నుంచి మనం మళ్ళీ 144 సెక్షన్ ఇంప్లిమెంట్ గట్టిగా చేస్తాము. అప్పుడు ఎవరు బయట తిరిగితే ఆర్ ఎవరు ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే, ఇక్కడ మద్యం తాగితే బయట, రోడ్డు మీద రౌడీజం చేస్తే, ఇప్పుడు కూడా రోడ్డు మీద రౌడీజం, ఎనీ టైప్ ఆఫ్ క్రిమినాలిటీ ఎవరైనా చేస్తే, క్రిమినల్ బిహేవియర్, అది మనం అస్సలు యాక్సెప్ట్ చేయము. వీ హ్యావ్ టు షో మనం పోలీస్ వాళ్ళు ఉన్నాము, మనం లా అబైడింగ్ సిటిజన్స్ కి. మన ఫ్రెండ్ ఎవరు అనుకుంటున్నారు కి నేను ఏదైనా చేయవచ్చు, వాళ్ళకి మనం వీ విల్ టీచ్ దెమ్ అ లెసన్, వాళ్ళకి చూపిస్తాము ఏముంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.